యొక్క ఉదాహరణలు భాగం ఒకటి. కాబట్టి పిల్లలు, మునుపటి వీడియోలో మీరు అడవిలో చాలా చెట్లను ఒక్కొక్కటిగా నాటారు మరియు వాటి మొత్తంను లెక్కించారు. రండి ఈ వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ రోజు చోటు తన చొక్కాకు కొన్ని గుండీలు కుట్టాలనుకుంటున్నాడు. అతను మూడు గుండీలు కుట్టాడు, ఆపై మరొక గుండీను కుట్టాడు. మూడు గుండీలు మరియు ఒక గుండీ అవుతాయి నాలుగు గుండీలు. ఇప్పుడు చోటు చొక్కాలో మరొక గుండీను కుట్టాడు, కాబట్టి నాలుగు గుండీలు మరియు మరొక గుండీ అవుతాయి ఐదు గుండీలు. ఇప్పుడు చోటు చొక్కాలో మొత్తం ఎన్ని గుండీలు కుట్టబడ్డాయి? అవును, మీరు సరిగ్గా అనుకున్నారు, మొత్తం ఐదు గుండీలు. చోటు ఐదు గుండీల తర్వాత చాలా శ్రమతో మరొక గుండీ కుట్టాడు. మీరు ఆలోచించి చెప్పగలరా, ఇప్పుడు చోటు చొక్కాలో మొత్తం ఎన్ని గుండీలు ఉన్నాయో? అవును, మీరు సరిగ్గా ఆలోచించారు, ఐదు గుండీలు మరియు ఒక గుండీ. ఇప్పుడు మొత్తం ఆరు గుండీలు చోటు చొక్కాపై ఉన్నాయి. చాలా బాగా చేశారు. ఇప్పుడు చోటు తన చొక్కాలో చివరకు మరో మూడు గుండీలు కుట్టాడు, కాబట్టి ఇప్పుడు ఇవి అయ్యాయి ఆరు గుండీలు మరియు మూడు గుండీలు. ఇప్పుడు మొత్తం కలిపి చొక్కా మీద ఎన్ని గుండీలు కుట్టాడు? అవును, తొమ్మిది గుండీలు. కాబట్టి పిల్లలు, కూడికి ఒక ఉదాహరణలు చూసి సంతోషించారు కదా? మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాటి సంఖ్యలను కూడడం ద్వారా వాటి మొత్తాన్ని కనుగొనడానికి తప్పక ప్రయత్నించండి. ఈరోజుకు ఇంతే. ఈ వీడియోలో మనం కూడికకు సంబంధించిన ఉదాహరణలు చూసాము. వీటిలో మనం ఇచ్చిన సంఖ్యలకు మరిన్ని సంఖ్యలను కూడి చూసాము. తదుపరి వీడియోలో మనం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం మరియు కొన్ని సామాన్యమైన తప్పుల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు బై బై మిత్రులారా.